గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతుభిః సేతసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 8వ తేదీ సోమవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ రామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు సప్తమి సోమవారం రాత్రి 8:58 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం ఉదయం 6:49 వరకు ఉంది. ఈరోజున మరి వర్జ్యం పగలు 3:13 నుంచి 4:49 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12:49 నుంచి 2:20 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ఉదయం కుంభలగ్నం, అలాగే 10:15 సమయం అనుకూలంగా ఉంది. ఆ సమయమే శుభ సంబంధమైన వ్యవహారాలు నడుపుకోవడానికి కూడా మంచి సమయం. విజయవాడకు సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 5:37. మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉదయం 10:15 ఉంది. అయ్యా, ఈ సిజేరియన్ ఆపరేషన్ను శుభముహూర్తాలు ఇవన్నీ కూడా శాస్త్రాన్ని అనుష్ఠిద్దాం అనుకునేటువంటి వాళ్ళకి, ఈ శాస్త్రాన్ని నమ్మి ఈ శాస్త్రంలో ఉన్న గ్రహచార రీత్యా మహర్షులు చెప్పిన సూత్రాలకి గ్రహచారంతో పొంతన పెట్టి మంచి సమయం పుట్టబోయేవాడి జాతకానికి కూడా మంచి సమయాన్ని పోలిక చేస్తూ ఉన్నటువంటి సమయాన్ని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాం ఇక్కడ. అలాగే మరి అందరూ కూడా ఇవాళ టీవీల్లో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటంటే సంక్రాంతి, ఈ సంక్రాంతి పండుగ 14వ తేదీన లేదా 15వ తేదీన అనేది. ఇక్కడ సంక్రాంతి 14వ తేదీ 15వ తేదీ అనేటువంటి ఈ సంక్రాంతి 14వ తేదీ 15వ తేదీ అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చేటప్పుడు సహజంగా ఇది భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి పంచాంగాలు, ఆ పంచాంగాల్లో పంచాంగకర్తలకి మధ్యలో వచ్చినటువంటి విభేదాలు, ఆ విభేదాల మూలంగా సామాన్యులు కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేటువంటిది ఇవాళ సహజంగా అన్ని చోట్ల చర్చ జరుగుతుందండి. పూర్వం నుంచి ఉన్నాయండి, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి సంక్రాంతి పండుగ తేడా రావడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక 6 గంటల వ్యవధిలో ఈ పంచాంగాల్లో తేడా, రోజుల తేడాల్లో కొన్ని నడుస్తూనే ఉంటాయి. అయితే మరి పూర్వంలో ఉన్నప్పుడు ఇంత బాహుళ్యమైనటువంటి చర్చలు లేవు. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినాయంటే ప్రజాకర్షణ పథకాల కోసం చెప్పేసి వెంబడించేటువంటి సిద్ధాంతులు చాలామంది వారి వారి స్వలాభం కోసం చెప్పి వీటిని టీవీల్లో చర్చలకు తీసుకొచ్చి ఏదో ఒకటి హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతో పత్రికాముఖంగా పని చేసుకుంటూ వచ్చారు. మరి ప్రతి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఈ సంక్రాంతి విషయంలో తేడా వచ్చినప్పుడు పూర్వులు దీన్ని ఎట్లాగా అనుష్ఠించారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా అడగచ్చు. మన పూర్వీకులు ఈ యొక్క అంశాన్ని ఎలాగ ప్రస్తావన చేసుకొచ్చారంటే, ఈ పండుగల్లో తేడా వచ్చిన దాన్ని వాళ్ళ గురు పరంపరలో ఎవరో ఏ విధంగా అనుష్ఠిస్తే ఆ విధంగా. ఉదాహరణకి శృంగేరి వారి పంచాంగాలు, శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు నిర్దేశించి ఈ పంచాంగాన్ని మా పరంపరగా వాడుతున్నాం అనేటువంటిది ఏదైతే నిర్ధారించారో ఆ పరంపరలో ఆ గురు పరంపర ప్రాప్తిగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మరి 14వ తారీఖు నాడు రాత్రికి సంక్రమణ జరిగిన కారణంగా 15వ తారీఖు నాడు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. ధర్మశాస్త్రం చెప్తోంది సూర్యాస్తమయం తర్వాత రాత్రి కాలంలో కనుక సంక్రమణం ఏర్పడితే మరుసటి రోజు మరి సంక్రమణం చేసుకోమని సంక్రాంతి పండుగ. తర్పణాలు, ఈ సంక్రమణం అంటే ప్రధానంగా వేడుక, రైతులను దృష్టిలో పెట్టుకుని వేడుక, కొత్త అల్లుళ్ళని పిలవడం కొత్త పండుగ అనేటువంటి మాట పక్కన పెట్టి ఇక్కడ ప్రధానంగా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అందులో భాగంగా మరి ఈ సంక్రాంతికి 15వ తారీఖు నాడు శృంగేరి వారి యొక్క పాఠం ప్రకారంగా ఆ పరంపరలో వాళ్ళు 15వ తేదీన చేసుకుంటూ ఉంటారు. 14వ తేదీ ఆ పంచాంగాలు, శృంగేరి వారి పాఠాన్ని అనుసరించేటువంటి పంచాంగాలు ఏమున్నాయంటే ఇక్కడ మనకు టీటీడీ
అలాగే మరి తంగిరాల వారి పంచాంగం అన్నమాట, అవి బుట్టేవారి పంచాంగం, కప్పగంతు వారి పంచాంగం, ఇవన్నీ కూడా మరి ఆ యొక్క పరంపరలో ఆ సూర్య సిద్ధాంతాన్ని పూర్వపద్ధతి రీత్యా చేస్తూ ఉంటారు. చైత్రపక్షం అనేటువంటి పంచాంగాలు కంచివారి పీఠం నుంచి వస్తూ ఉంటాయి. పిడపర్తి వారు, కుప్పవారు వీళ్ళందరూ కూడా రాస్తూ ఉంటారు. ఆ పంచాంగాల్లో మరి 14వ తారీఖు నాడు వాళ్ళ గణితం ప్రకారం మధ్యాహ్నమే వచ్చేసింది ఒంటి గంట చిల్లరకి. ఆ కారణంగా వాళ్ళు 14వ తారీఖే సంక్రమణం అంటే వాళ్ళకి మహర్షులు చెప్పిన దాని ప్రకారంగా ఆ సిద్ధాంతులు ఆ గణితాన్ని కరెక్ట్గానే చేశారు. గణితంలో పొరపాటు జరగల. గణితం అని చెప్పిన మహర్షుల్లో వచ్చిన భేదాన్ని ఇంకా వాళ్ళు సరి చేసినటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దాని యొక్క లాజిక్ పూర్తిగా ఓపెన్ అవ్వక కొంతమందికి అర్థమయ్యి దాన్ని అనుష్ఠించలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో భాగంగా ఈ భేదం వచ్చింది. మరి సెలవు దినం ఎప్పుడు ప్రకటించుకోవాలంటే గవర్నమెంట్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే పండుగ అంతే. 14వ తారీఖు 15వ తారీఖు అనేది వాళ్ళకి ఒక పంచాంగం అంటూ ఉంది. గవర్నమెంట్ కూడా మరి ఒక పంచాంగాన్ని విడుదల చేస్తుంది కాబట్టి ఆ పంచాంగాన్ని చెప్పొస్తే అప్పుడు దీంట్లో చర్చ చేయకూడదండి. వచ్చి ప్రజల్ని ఈ చర్చలు అందరికీ వినపడేలాగా కనపడేలాగా చేసిన చర్చల మూలంగానే సంఘంలో ఒక విధమైనటువంటి అనుమానం ప్రారంభమైంది. కానీ లేకపోతే అయ్యా వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ ఇంటి పురోహితుల దగ్గరకో వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ పంచాంగంలో 14 రాసింది, ఆ పంచాంగంలో 15 రాసింది, ఎప్పుడు ఇంతకీ సంక్రాంతి అని అడుగుతాడు. అరే అబ్బాయి ఇట్లా కారణాలలో ఇదిరా అని చెప్తాడు. ఆ గురుగారు చెప్పిందని అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేదాన్ని లేనిపోయిన రచ్చ చేసి అందరికీ అనుమానాలు క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళు స్వలాభ అపేక్షతో చేసుకుంటూ వచ్చారు. కానీ ఇది నిజం కాదండి. ఈ తర్వాత వెంటనే శివరాత్రి కూడా ఇదే రీతిగా రాబోతోంది. ఫిబ్రవరి నెలలో 13-14 తారీఖుల్లో అక్కడ కూడా టీవీలో జరిగే చర్చలు చూడవద్దు దయచేసి. మీ గురు పరంపర ప్రాప్తిగా గురువు లేదు చెప్తానండి. మీకు ఇంకో విషయం తెలుసా, శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ శర్మ గారు అని చెప్పి చాలా గొప్ప పండితుడు ఉండేవాడు. ఈ సిద్ధాంత సంస్కరణలో భాగంగా ఆయన శిష్యుడు మధురు వారు వాళ్ళు ఇంకో సిద్ధాంతాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు. వాళ్ళ పద్ధతి ప్రకారం 11వ తేదీనే వస్తుంది సంక్రాంతి. సాయన పంచాంగం అని చెప్పి ఒకటి ఉంది. సాయన పంచాంగం ఆ ప్రకారంగా డిసెంబర్ 22కే ఉత్తరాయణం ప్రారంభం. ఇవన్నీ తెలుసుకుంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నవాటితోనే మనకి మానసికంగా ఇబ్బంది కలుగుతుంటే కొత్త వాటిని ఎక్కడ తెచ్చుకుంటాం. అందువలన ఇవి వాళ్ళ దగ్గరే తేలని అంశాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మన యొక్క మనఃప్రవృత్తి మన గురువులను ఆశ్రయించి ఆ గురువుల యొక్క మాటని అనుష్ఠిస్తూ వాళ్ళ యొక్క ప్రభావం చేత వాళ్ళు అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళిపోతే కనుక ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది. ఇక్కడ కొట్లాటలకు కానీ ఇతరమైనటువంటి ఇబ్బందులకు కానీ అసలు అవకాశం లేదు. అసలు చర్చకి అవకాశం లేదు. చర్చకు అవకాశం లేనటువంటి అంశాలని ఇక్కడ మనకు ప్రస్తావన చేశారు. మన పూర్వులందరూ కూడా చాలా ధర్మంగా ఉన్నారండి. ఇందాక చెప్పారే మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారిని రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఈ సిద్ధాంత భాగంలోనే. ఎక్కడ ఎప్పుడు ఏ సభలో పాల్గొన్నా ఆయన ఎక్కడ ఓడిపోలేదండి. శాస్త్రం నిరూపణ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు. మరి అటువంటి ఆయన పంచాంగంలో మరి 11వ తారీఖే సంక్రాంతి ఉంది అని చెప్పి అందరూ అనుష్ఠిస్తున్నారా? అనుష్ఠించట్లా. అలవాట్లోనూ ఇవి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా మా పంచాంగం ప్రకారం సెలవు డిక్లేర్ చేస్తామని చేసేయాలి. చేసేస్తే అనుష్ఠించే వాళ్ళు అనేది మతపరమైన వ్యవస్థ కదా. వాళ్ళ గురువులు చెప్పినటువంటి వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు ఈ యొక్క సంక్రాంతిని అనుష్ఠించుకుంటూ వెళ్తారు. ఇది ప్రజలు కన్ఫ్యూజన్లోకి వెళ్ళడానికి ప్రత్యేకమైన చర్చలు సాగుతున్నాయనేటువంటిది గమనించుకోవాలి. సరే ఇక మనం ప్రాకృతంలో వద్దాం. ఇవాళ ఉన్నటువంటి గ్రహచారం రీత్యా మరి శాస్త్ర వాక్యాన్ని అనుసరించి ఉన్నంతలో మనం ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ యొక్క గోచారం పరిశీలన చేసుకొస్తే ఈ రోజున వీళ్ళకి ప్రయత్నం చేస్తున్న కొద్దీ కూడా ఫలితాంశాల్లో సానుకూల స్థితి పెరిగే అవకాశం కనబడుతోంది. వీళ్ళకి ఏమైందంటే హస్తానక్షత్రంలో చంద్రుడు ప్రధానంగా. ఈ చంద్రుడు షష్ఠ స్థానంలో ఉండడం, భాగ్యంలో శుక్రుడు ఉండడం, ఈ రెండు అనుకూలం. అలాగే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. మిగతా గ్రహాలు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో ఉన్నాయి. శుక్రబలం బాగుంది కాబట్టి తెలివితేటలు బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఓర్పు నేర్పు ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తే కనుక మరి ఆ యొక్క గ్రహచారంలో ఆ గ్రహచార స్థితిని బట్టి మరి మంచి విషయాల్ని ప్రస్తావన చేసుకుంటూ లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో
వెన్నిటిలోనూ కూడా ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వాటిల్లో చాలా ఓర్పుగా తెలివిగా కనుక ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తే లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం వస్తుంది, లబ్ధి చేకూర్చుకునే అవకాశం వస్తుంది, మంచి జీవనం సాగించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం అవరోధాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మొండి ధైర్యం మాత్రం మిమ్మల్ని ఆవహిస్తుంది. రాహువు, కుజుడు, చంద్రుడు వీళ్ళని చూస్తేనేమో మీరు ధైర్యంగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. మిగతా గ్రహాలకు సంచార ప్రభావం చేత కొంచెం నిరుత్సాహం కూడా వచ్చే అవకాశం వస్తుంది. ప్రతి అంశంలోనూ, ప్రతి కార్యంలోనూ కూడా మనం చేస్తున్నటువంటి పనులు సకాలంలోనే నడుపుతున్నామా, సరిగ్గానే నడుపుతున్నామా, వీటిని ముందుకు తీసుకువెళ్ళొచ్చా, ముందుకు తీసుకువెళ్ళకూడదా అనేటువంటి విషయాల్లో కొంచెం మరి అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి. ఈ అనుమానాలు రేకెత్తుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న, అలాగే సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. ఇవాళ వృషభ రాశి వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుని కొత్త ప్రయోగాలు జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజున ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. మీ మానసిక వ్యవస్థ, మీరు చేసే ఆలోచన, అమలు చేసే విధానం, అలాగే మీకు అనుకూలించాల్సినటువంటి అధిపతులు అంటే మీ యొక్క పై అధికారులు, వాళ్ళతో ఉన్నటువంటి సహవాసం, వీటితో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నడిచే అవకాశం వస్తుంది. మిత భాషణ అన్ని విషయాల్లోనూ చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున మీరు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దాటే అవకాశం వస్తుంది. అజాగ్రత్తగా ఏమరపాడుతూ ఉంటే కనుక ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి, కుటుంబ విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో కూడా మంచి తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉంది. ఏమండి, షష్ఠంలో శుక్రుడు ఉన్నాడు కదా, ఇక్కడ గురువుకి కుజుడు యొక్క సంయోగం ఏర్పడింది కదా, మరి ఈ నేపథ్యంలో కుటుంబ విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఎట్లా వస్తాయంటే, ఇక్కడ మీకు రవి శని సంచారం అనుకూలంగా ఉంది. అక్కడ ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు, మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు స్వయంగా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఈ రోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సహజంగా షష్ఠ శుక్రుడు, జన్మరాహువు, సప్తమ కేతువు దృష్ట్యా మీకు ఈ రోజున ఎవరైనా సలహా ఇచ్చారంటే అది మీకు అమలు చేసుకోవడానికి అనుకూలంగా లేనటువంటి సలహాలు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరి సలహా మీరు తీసుకున్నా వాటిని గౌరవంగా ఒకసారి తీసుకోవడం, ఆ తర్వాత ఆ సలహా మనకి అనుకూలించేదైనా, మన యొక్క ప్రమేయంతో ఆ కార్యక్రమాలను చక్కగా నడుపుకునేందుకు అవకాశం ఉన్నదేనా అనేటువంటి విశేషాలను మొత్తాన్ని కూడా పరిశీలన చేసి ముందుకు వెళ్తే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వేయంలో రాహువే వీళ్ళకు కూడా ఈ రాహు యొక్క సంచారం ప్రభావం చేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి మానవ ప్రవృత్తి, మానసిక వ్యవస్థ ఉంటుంది. కానీ ధైర్యంగా ఉంటారండి. స్నేహితులతో కలిసినప్పుడు మాట తీరు చాలా కంట్రోల్ చేసుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండాలి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్తే కనుక ఈ రోజున చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుంటారు. శుక్రబలం అనుకూలంగా ఉంది, బుధుడు యొక్క సంచారం అనుకూలంగా ఉంది, మరి కుజుడు కూడా బాగా అనుకూలించే రీతిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మీరు కనుక చక్కటి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సమస్యలను దాటి ముందుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి అంశం కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ వాళ్ళ పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. ఈ తులారాశి వాళ్ళకి మరి వ్యయంలో చంద్రుడు, మరి జన్మంలో కుజుడు, ఈ రెండు ఇట్లా ఉన్నప్పుడు సహజంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కొత్త ప్రయోగాలు చేయొద్దు తృతీయంలో శుక్రుడు. కానీ ఈ రోజున రవి, శని, బుధ సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా మీకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త పథకాలు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ అమలు చేయాలన్నా, వాటితో ఏదైనా లబ్ధి పొందాలన్నా మీరు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాల్సిన అవసరం ఉంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక మీ యొక్క పనులన్నీ కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ ప్రతి అంశంలోనూ కూడా ధనవ్యయం బాగా జరుగుతుంది. ఇవాళ ఏ పని ప్రారంభం చేసినా మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ధనవ్యయం ఎక్కువగా జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తు గతంలో కొద్దికాలంగా ఉన్న సమస్యలకి మాత్రం ఇవాళ కొంచెం ప్రశాంతత చేకూరే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అంటే కూడా చాలా చక్కటి నైపుణ్యం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే కొన్ని పనులు ఒకటి రెండుసార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం బాగా ఉంటుంది. ధనురాశి. మిశ్రమ ఫలితాలండి. బుధ శుక్రులతో లాభదాయకమైన ఫలితాలైతే, మరి బుధ, శుక్ర, గురు, కుజ, చంద్రుడు వరుసగా 5 గ్రహాలు అనుకూలించేవే ఉన్నాయి. కానీ రవి, శని, రాహుకేతులు కొంచెం విరోధమైనటువంటి ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నాయి. మరి ఈ కోణంలో వీటిని అన్నింటినీ కూడా పరిశీలన చేస్తే మనకు మొత్తం మీద ఈ యొక్క గ్రహచార రీత్యా ఫలితాంశాలని కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటివి కాకుండా, సానుకూలమైనవి కాకుండా మధ్యస్థంగా ఫలితాలు ఇచ్చేవిగా కనబడుతూ ఉన్నాయి. ఈ కారణం చేత ఈ రోజున మీరు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే లాభదాయకమైన ఫలితాంశాలు తీసుకుంటూ లబ్ధి పొందేందుకు అవకాశం వస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళ దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ తెలివితో, ధైర్యంతో బాగా సహనంగా అన్నింటినీ సానుకూలం చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని అంశాలు బాగా మనఃప్రవృత్తిని ఇబ్బందికరంగా మార్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచన చేస్తున్నాం. కుంభరాశి. ఈరోజున అన్ని కోణాల్లో కూడా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఈ రోజున ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని అంశాల్లో కూడా చాలా చక్కటి ఫలితాంశాలు తీసుకుంటూ అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది, లబ్ధి పొందే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.